ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం కాలేజీ యాజమాన్యం మధ్య గొడవ విద్యార్థులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలోని అరోరా కాలేజీ యాజమాన్యం అంటోంది. విద్యార్థులు కాలేజీ చెల్లిస్తేనే క్లాసులు నిర్వహిస్తామంటోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాలలు ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా ఏబీవీపీ నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. స్టూడెంట్ రెవెన్యూ అయితే ఉంటుందో కాలేజ్కి వచ్చే రెవెన్యూ మా గవర్నమెంట్ నుంచి రాలండి. మిగిలిన 10% మాకు వచ్చే స్టూడెంట్ ఫీజుని మేము ఈ రోజు కాలేజ్ కట్టుకుంటూ వచ్చినాం. దీంతో ఫ్యాకల్టీకి మేము రోజు 5 నెలల నుంచి జీతాలు పే చేయలేని పరిస్థితి వచ్చింది. ఒక 2 రోజుల నుంచి ఫ్యాకల్టీ కూడా స్ట్రైక్ నోటీస్ ఇచ్చిండ్రు మాకు. సో మేము డివిజన్ ఏం చేస్తాము, గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాము మాకు ఫీజు రెంబర్స్ నుంచి ఒక బకాయి అయితే ఈ సంవత్సరం ఇవ్వకపోయినా సరే పోయిన సంవత్సరం బకాయిలు దాదాపు 3.5 కోట్లు మాకు కావాలి. అనేక రోజులుగా దాదాపు 13 రోజుల నుంచి విద్యార్థులు తరగతులు నిర్వహించకుండా యాజమాన్యము మూసుకొని విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి సందర్భంలో ఏబీపీ ఈ రోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏమని చెప్తున్నటువంటి సమస్య ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ ఇవ్వనన్నా మేము విద్యార్థులకు తరగతి నిర్వహించడం లేకపోతున్నామని చెప్పేసి యజమానించడం జరిగింది. ఈ యొక్క కళాశాల యజమాని మేము అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటి గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ స్టూడెంట్స్ ని పే చేయమని ఎలా పే చేస్తాం అగ్రిమెంట్ వాళ్ళకి గవర్నమెంట్కి ఉండదు. బట్ అది మా మీద ఇస్తే ఎలా చేస్తాం, అప్పుడు ఏమన్నా పేరెంట్స్ వచ్చి మాట్లాడాలి, పేరెంట్స్ మాట్లాడితే సొల్యూషన్ కూడా చెప్పాలి, పేరెంట్స్ వచ్చి మాట్లాడడానికి సొల్యూషన్ లేదు. అర్రా కాలి చంద్రాంటలో స్టూడెంట్స్ గ్యారెజ్ అయితే సమాచారం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసేసరికి ఒక 50 మంది స్టూడెంట్స్ పీస్ఫుల్గా ఎక్స్చేంజ్ చేస్తున్నారు. మళ్ళీ ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నాడు కదా, అట్లా క్లాస్ నడవట్లేదని అన్నారు. ఇమీడియట్గా మేనేజ్మెంట్తో మాట్లాడినాం. మేనేజ్మెంట్తో మాట్లాడితే ప్రిన్సిపల్ గారు అన్నారు ఫ్యాకల్టీ కూడా క్లాస్ తీసుకోవట్లేదు, రావడానికి నిరాకరిస్తున్నారు చెప్పడం జరిగింది. ఫ్యాకల్టీని పిలిపి మాట్లాడు వాళ్ళకి 7 మంత్స్ శాలరీ రావట్లేదు కాబట్టి వాళ్ళు దే వాంట్ యువర్ రెజిగ్నేషన్ అని చెప్పేసి